హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు గేమింగ్ జోన్. గాయస్ అందరూ ఎలా ఉన్నారు? చాలా అంటే చాలా బాగున్నారు అనుకుంటున్నాను. సో గాయస్, ఈరోజు వీడియోలో మనం ఏం చూడబోతున్నాము అంటే, సో మనకు వచ్చిన కొత్త క్యారెక్టర్ రొనాల్డో అంటే మన క్రోనో క్యారెక్టర్ యొక్క అబిలిటీ టెస్ట్ అన్నమాట. సో మనవాడు ఏం చేస్తాడు, ఆ షీల్డ్ వేస్తాడు, అంతేకాకుండా స్పీడ్గా పరిగెత్తాడు అని మనం విన్నాం. ఇప్పుడైతే చూద్దాం అసలు ఏంటి వీడి యొక్క అద్భుతమైన స్కిల్. ఈ స్కిల్ అద్భుతమా కాదా, ఇది అలోక్ని మించుతుందా మించదా. మించితే మీకు అలోక్ అండ్ రొనాల్డో క్యారెక్టర్లో ఏ క్యారెక్టర్ నచ్చింది లాస్ట్లో మీరే డిసైడ్ చేయండి మీ కామెంట్స్తో, నేనైతే తెలుసుకుంటాను. సో ముందుగా మనోడు అయితే గన్స్ తీసుకున్నాడు. సో వీడు చంపేటప్పుడు ఈ షీల్డ్ వేసి చంపినట్లయితే వీడి యొక్క ఎబిలిటీ అండ్ ఎనిమీ యొక్క రియాక్షన్ రెండింటినీ మనమైతే ఇప్పుడు చూడబోతున్నాం. సో చాలా అంటే చాలా ఫన్నీగా ఉండబోతుంది. మీరు కనుక మన ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకన్ క్లిక్ చేయడానికి అండ్ ట్రై చేయండి. ఓకేనా? అప్పుడే మీకు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. ముందుగా అయితే మనం ఎనిమిస్ని ఎదుగుదాం. సో గొర్రె బొమ్మలు లేకుండా వెతికిన తర్వాత, సో వాళ్ళని అయితే మనం ఫసక్ చేయడానికి ఎందుకు ఒకడు గొర్రెబొమ్మ పరిగెత్తున్నాడు ఆ పక్కకి, వాడిని వేద్దాం. సో అబిలిటీ యూస్ చేద్దాం. సో ఎలా ఉంటుందో ఇప్పుడు ఒకసారి చూద్దాం. సో గొర్రె బొమ్మలు వేయడానికి పోతున్నాడు, కథ పరిగెత్తున్నాడు. సో ఓకే, 701 93 ఓకే, మొత్తానికి మంచి షాట్ పడింది. సో బట్ ఎబిలిటీ యూస్ చేయలేదు, ఎందుకంటే వాడు మనల్ని షూట్ చేయలేదు కాబట్టి. సో మన దగ్గరికి వచ్చిన ఎనిమిని ఎబిలిటీ యూస్ చేసి, సో మన ఆ షీల్డ్ వేసుకొని ఆ ఎనిమిని చంపుదాం. సో అప్పుడు ఎనిమి యొక్క రియాక్షన్ చూద్దాం. ఎనిమి వచ్చేసినాడు షీల్డ్, ఓకే వాడు కాదేస్తున్నాడు డబ్బా డబ్బా అని చెప్పి. సో హా, ఇది బాగానే ఉంది. సో దీంట్లో అండ్ ప్లస్ పాయింట్స్ ఉన్నాయి, అంతేకాకుండా మైనస్ పాయింట్స్ ఉన్నాయి. ఆ ప్లస్ పాయింట్స్ ఏంటి అండ్ మైనస్ పాయింట్స్ ఏంటి దాని గురించి కూడా నేను మాట్లాడతాను. షీల్డ్ ఎనిమి మనల్ని ధర్మ దెబ్బలు కొడుతున్న టైంలో షీల్డ్ పనికొస్తుంది. అంతేకాకుండా మన టీమ్మేట్ లాంగ్ రేంజ్లో మన పక్కనే ఉండి మన దగ్గర గ్లూవాల్స్ లేని టైంలో మనం ఎనిమి మన టీమ్మేట్ నాక్ అయిపోతే షీల్డ్ వేసి రివైవ్ చేయొచ్చు, అది కూడా చాలా బాగుంది. సో అంతేకాకుండా లైక్ షార్ట్ కొద్దిగా దూరంలో ఉన్న ఎనిమిని ఆ షీల్డ్ వేసి మనకు ఒక్కరవ డ్యామేజ్ లేకుండా కిల్ చేయొచ్చు, ఎందుకంటే మనం అవుట్లో ఉంటాం కాబట్టి ఎనిమి బయట వచ్చి కొట్టడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. సో ఇవన్నీ బాగానే ఉన్నాయి, ఇవన్నీ ప్లస్లే. మైనస్ ఏంటి అంటే ఈ షీల్డ్ని మనం మనతో పాటు తీసుకెళ్ళలేం. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం. ఓఎం మనైనా ఏ నా కొడుకుని, సో మనతో పాటు తీసుకెళ్ళలేం, అది పెద్ద ప్రాబ్లం. అది ఎక్కడేస్తామో అక్కడే ఉంటుంది. సో అది ఒక్కటి నాకు చాలా, ఒక్కటి కాదు చాలా పెద్ద మైనస్ అదే ఈ యొక్క అబిలిటీకి సంబంధించి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, అండ్ షార్ట్ రేంజ్లో దీన్ని మాత్రం వేసి మాత్రం దయచేసి మాత్రం ప్రయోగాలు మాత్రం చెయ్యకండి, అర్థమైందా? సో ఎందుకంటే ఎనిమి లోపలికి వచ్చి మనల్ని ధర్మ దెబ్బలు కొడతాడు బ్రోస్. హౌ ఇట్ ఈస్ పాసిబుల్ దిస్ ఈజ్ అంటే, ఎనిమికి దగ్గర వేసామనుకోండి ఎనిమి లోపలికి వచ్చేస్తాడు. అది చాలా సింపుల్ అన్నమాట. ఒకవేళ ఎనిమి లోపలికి రాగలేకుండా పోయినట్లయితే ద బెస్ట్ స్కిల్ అయ్యేది, బట్ ఎనిమి లోపలికి వచ్చేస్తాడు కాబట్టి నేను అంతగా ప్రిఫేర్ చేయను. ఇప్పుడు ఒక ఎనిమిని మామూలు కూడా కొట్టడం, ధర్మ దెబ్బలు కొడతాము, అది ఎలా కొడతాం అనేది మాత్రం చూసి ఎంజాయ్ చేయండి. మనోడు లోపల డ్రమ్ వేసుకుని కూర్చో ఉంటాడు, ఆ డ్రమ్ని మనం వేరే లెవెల్లో కొనిపోతున్నాం. ఓ అమ్మా నాయనా, ఇక్కడ ఒక డ్రమ్ వేసుకుని కూర్చో అన్నాడు, వాడిని మాత్రం ఈ షీల్డ్ వేసి కొడదాం. షీల్డ్ వేసి కొట్టిన తర్వాత ఒక రియాక్షన్ అయితే చూద్దాం. ఓకేనా, లోపలికి వెళ్దాం. ఎయి షీల్డ్, ఎయి షీల్డ్, ఎయి అది లెక్క. వాడు మనోడు కొడతాడు, అదే వనుక వాడు స్పీడ్గా పరిగెత్తుకుంటూ ముందుకు కనవ చేస్తుంటే హెడ్ షాట్ పడుతుంది. ఒకవేళ మనకి వాడికి హెడ్ షాట్ పడలేదంటే వాడు లోపలికి వచ్చి మనల్ని ధర్మ దెబ్బలు కూడా అంటాడు, ఒకవేళ డ్యామేజ్ ఇచ్చున్నట్లయితే. సో అట్లాంటి సిచ్యువేషన్లో ఇది నాకు ఎందుకు అంత ఉపయోగకరంగా లేదు. సో అలోక్కి దీనికి ఉన్న డిఫరెన్సెస్ ఏంటి? సో అలోక్ గాడు ఏం చేస్తాడు, మనకి హెల్త్ అయిపోయిన టైంలో అంతా మనం ఆ సర్కిల్ తిప్పినామంటే అలోక్ హెల్త్ వస్తూ ఉంటుంది. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ అండ్ బెస్ట్ క్యారెక్టర్ అండ్ బెస్ట్ ఎబిలిటీ ఇన్ దిస్ వరల్డ్ అన్నట్టు మనం అయితే మాట్లాడుకున్నాం ఇన్ని రోజులు. బట్ ఇప్పుడు అది తారుమారైంది. బట్ ఈ క్యారెక్టర్ బెస్ట్ అనుకుంటున్నారా లేక మాకు అలోకే బెస్ట్ బ్రో, అలోక్ ఈజ్ ద బెస్ట్ అంటారా? మీరు పాడతారా లేదంటే ఫుట్బాల్ ఆడతారా అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఏ ఎబిలిటీ బాగా నచ్చిందో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో నాకు ఇది బాగుంది, నేను ప్లస్ చెప్పాను మైనస్ చెప్పాను. సో మీకు ఏది నచ్చిందనుకుంటున్నారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకోవడానికి ప్రయత్నాలు చేస్తాను. ఎందుకంటే ఎంతమందికి ఏది బాగా నచ్చిందని చెప్పేసి, అంతేకాకుండా నేను ఓటింగ్ కూడా పెడతా, అలోక్ బెస్టా అండ్ మన రొనాల్డో క్రోనో బెస్టా అని చెప్పేసి. దానికి కూడా ఓట్ చేసి మీ యొక్క అద్భుతమైన రివ్యూని అయితే మాకు తెలియజేయండి, నేను కూడా తెలుసుకుని అద్భుతంగా దీని గురించి మాట్లాడదాం. దుర్యోధన ఇక్కడ ఒకరిని మనం చంపడానికి ట్రై చేద్దాం అండ్ గ్లూవాల్ వేసేసా మన షీల్డ్ వేసి మరి వాడిని కిల్ చేయడానికి ట్రై చేద్దాం. బామర్ కిందకు వచ్చాడు, షీల్డ్ వేసుకుందాం. కాల్స్ రాడేమో, టే కాల్స్ రా,
నీ అయ్యా కాల్చరా, నీ అయ్యా కాల్చరా అంటే వాడు కామెడీ చేస్తున్నాడు. సో మనం దానికి ఏం చేయలేం కాబట్టి. సో అద్భుతంగా అయితే మన యొక్క ఈ యొక్క అబిలిటీని అయితే చూసాం. సో నేనైతే జడ్జ్ చేయలేకపోతున్నాను, అలోకు కావాలి, ఇది కావాలి, కానీ రెండింటిని ఒక దాంట్లో పెట్టలేము. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం. సో రెండింటిని మిక్స్ చేస్తే ఇంకెందుకు నా గేమ్ ఆడేది అంటారా, అది కూడా కరెక్టే. సో మీరే చెప్పండి అన్న, ఏది మీకు బాగా నచ్చిన క్యారెక్టర్, మీకు బాగా ఇక్కడ ఒకటి ఉన్నాడు వీడిని కదా కామెడీ చేద్దాం. సో వీడి దగ్గర కూడా ఒక మనం షీల్డ్ వేసి చేద్దాం, వాడు ఏం చేస్తాడో చూడాలి. షీల్డ్ వేసుకున్నాను, రే బామర్ది బయట రా, బయట రా, బయట వస్తే డ్రాగన్ ఒక దెబ్దాం అనుకున్నాను. బయట వాడు బయట రాలేదు. ఓ ఎక్కడికే ఎక్కడికే, ఓహో షీల్డ్ అయిపోయింది, ఇప్పటికి అర్థమైపోయింది షీల్డ్ మన క్రోనో క్యారెక్టర్ అని చెప్పేసి. ఎందుకంటే వాడు బడా ప్రో ప్లేయర్ అయ్యిండొచ్చేమో, అయినా కొడుకుని అదే అనమాట. ఈ వీడియో మీకు బాగా నచ్చింది అనుకున్నాను, నచ్చితే లైక్ చేయండి. మళ్ళీ ఒక అద్భుతమైన వీడియోతో మీ ముందుకు ఏదో చేస్తాను. అందువరకు సెలవు, టడా బాబాయ్, లవ్ యూ లవ్ యూ లవ్ యూ లవ్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి, నా పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.